హలో ఫ్రెండ్స్ ఈ వీడియో తెలంగాణ కాంగ్రెస్ ఎన్ఆర్ఐసెల్ కమిటీలు ఏర్పాటు చేసినట్టు దాని మీద ఇది తెలంగాణ కాంగ్రెస్ ఎన్ఆర్ఐసెల్ లాగా లేదు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐసెల్ లాగా ఉన్నది ఎవరైతే రేవంత్ రెడ్డితో ఈ మధ్యలో మొత్తం కాంగ్రెస్లోకి వచ్చి రేవంత్ రెడ్డితో తిరుగుతున్నారో వాళ్ళకే మెయిన్ మెయిన్ రోల్ ఇచ్చిండ్రు కానీ రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ ఈ ఇండియా లెక్క కాదు ఇది ఎన్ఆర్ఐస్ అని అంటే వాళ్ళు పబ్లిక్ ఒపీనియన్ మేకర్స్ కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రజలకి ఎట్లా లాభం అవుతుంది అనేది ఒక ఒపీనియన్ క్రియేట్ చేసేటోళ్ళు ఎన్ఆర్ఐస్ వాళ్ళకి వాళ్ళు ఇండియాలోకి వచ్చేది లేదు ఉండేది లేదు వాళ్ళకి ఒక ఒక మన ప్రజలకి ఎట్లా కావాలి ఏం కావాలి వాళ్ళ బతుకులు ఎట్లా బాగుపడతాయి అని ఆలోచించేటోళ్ళు కావాలి నీ ఎన్ఆర్ఐ సెల్స్ మీరు ఏర్పాటు చేసిన ఎన్ఆర్ఐస్ఎల్ కమిటీలో ఎవరైనా పబ్లిక్ ఒపీనియన్ మేకర్స్ ఉన్నారా వాళ్ళు ప్రజలకి వాళ్ళ ప్రజల వల్ల ఎట్లా హెల్ప్ అవుతుందని ఎవరన్నా చెప్పేటోళ్ళు ఉన్నారా ఒక విషయం గురించి ఆలోచించి ఒక ఎనాలిసిస్ చేసి ఈ ఈ వీటి వీటి ఈ పాలసీస్ వల్ల ఇట్లా నష్టం జరుగుతున్నది మీరు ఎవరైనా పాలసీస్ మీకు ఏమైనా హెల్ప్ ఉన్నారా ఏం లేదు జై బాలయ్య జై రేవంత్ రెడ్డి వీళ్ళకే మీ కమిటీలలో వేస్తే ఈజ్ నాట్ గున్ హెల్ప్ దానివల్ల ఏం ఉపయోగం లేదు మేము కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తాం మాకు ఆల్రెడీ ఇండియన్ నేషనల్ ఓవర్సీస్ కాంగ్రెస్ అని ఆల్రెడీ ఉన్నది మాకు కమిటీ మేము కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాం కానీ మీరు ఇట్లా చేసేట వల్ల యూజ్ లేదని చెబుతూ మా పేర్లు తీసేయండి బాబు మమ్మల్ని అడగకుండా మా పేర్లు పెట్టకండి ప్లీజ్ మీరు ఏమన్నా చేసుకోండి కానీ ఓకే మమ్మల్ని అడగకుండా మా పేర్లు పెట్టకండి అనేసి రిక్వెస్ట్ చేయడానికి వీడియో చేస్తాం థ్యాంక్ యూ హలో ఫ్రెండ్స్ ఈ వీడియో తెలంగాణ కాంగ్రెస్ ఎన్ఆర్ఐ సెల్ కమిటీలు ఏర్పాటు చేసినట్టు దాని మీద ఇది తెలంగాణ కాంగ్రెస్ లాగా లేదు తెలంగాణ తెలుగుదేశం పార్టీ లాగా ఉన్నది ఎవరైతే రేవంత్ రెడ్డితోని ఈ మధ్యలో మొత్తం కాంగ్రెస్లోకి వచ్చి రేవంత్ రెడ్డితో తిరుగుతున్నారో వాళ్ళకే మెయిన్ మెయిన్ రోల్ ఇచ్చిన కానీ రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ ఈ ఇండియా లెక్క కాదు ఇది ఎన్ఆర్ఐస్ అని అంటే వాళ్ళు పబ్లిక్ ఒపీనియన్ మేకర్స్ కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రజలకి ఎట్లా లాభం అవుతుంది అనేది ఒక ఒపీనియన్ క్రియేట్ చేసేటోళ్ళు ఎన్ఆర్ఐస్ వాళ్ళకి వాళ్ళు ఇండియాలోకి వచ్చేది లేదు ఉండేది లేదు వాళ్ళకి ఒక ఒక మన ప్రజలకి ఎట్లా కావాలి ఏం కావాలి వాళ్ళ బతుకులు ఎట్లా బాగుపడతాయి అని ఆలోచించేటోళ్ళు కావాలి నీ సెల్స్ మీరు ఏర్పాటు చేసిన ఎన్ఆర్ఐసెల్ కమిటీలో ఎవరైనా పబ్లిక్ ఒపీనియన్ మేకర్స్ ఉన్నారా వాళ్ళు ప్రజలకి వాళ్ళ ప్రజల వల్ల ఎట్లా హెల్ప్ అవుతుందని ఎవరైనా చెప్పేటోళ్ళు ఉన్నారా ఒక విషయం గురించి ఆలోచించి ఒక ఎనాలసిస్ చేసి ఈ ఈ వీటి వీటి ఈ పాలసీస్ వల్ల ఇట్లా నష్టం జరుగుతున్నది మీరు ఎవరైనా పాలసీస్ మీకు ఏమైనా హెల్ప్ చేసేటోళ్ళు ఉన్నారా ఏం లేదు జై బాలయ్య జై రేవంత్ రెడ్డి వీళ్ళకే మీ కమిటీలలో వేస్తే ఇస్ నాట్ గున్ హెల్ప్ దానివల్ల ఏం ఉపయోగం లేదు మేము కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తాం మాకు ఆల్రెడీ ఇండియన్ నేషనల్ ఓవర్సీస్ కాంగ్రెస్ అని ఆల్రెడీ ఉన్నది మాకు కమిటీ మేము కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాం కానీ మీరు ఇట్లా చేసేట వల్ల యూజ్ లేదని చెబుతూ మా పేర్లు తీసేయండి బాబు మమ్మల్ని అడగకుండా మా పేర్లు పెట్టకండి ప్లీజ్ మీరు ఏమన్నా చేసుకోండి కానీ ఓకే మమ్మల్ని అడగకుండా మా పేర్లు పెట్టకండి అనేసి రిక్వెస్ట్ చేయడానికి వీడియో చేస్తుంది థ్యాంక్ యూ